ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. పిల్లలారా, ప్రార్థన గురించిన అమూల్యమైన సత్యాలు దేవుడు మనకు బోధపరుస్తూ ఉంటుండగా, తెలియచేస్తూ ఉంటుండగా మన ప్రార్థనా జీవితాన్ని బలపరచుకుందాం, స్థిరపరచుకుందాం, మనకు అవసరమైనవి దేవుని సన్నిధిలో అడిగి పొందుకుందాం, సాధించుకుందాం, మన జీవితాన్ని ఫలవర్ధంగా చేసుకుందాం. అవును, మోడుబారిన జీవితాలని ఫలభరితమైన జీవితాలుగా మార్చగలిగేది ప్రార్థనే. కన్నీటి జీవితాన్ని ఆనందవాష్పాల జీవితంగా మార్చగలిగేది ప్రార్థనే. ప్రార్థనలో అంత శక్తి ఉంది. అసలు మనము ప్రార్థన దృక్పథంతో జీవించాలి ప్రియులారా. మన మైండ్ అంతా, మన మనసు, మన ఆలోచనలంతా కూడా ప్రార్థన దృక్పథంతోనే నిలిచి ఉండాలి. ఫెనెలాన్ అనే దైవజనుడు ఈ రీతిగా అంటాడు, జాగ్రత్తగా వినండి. ఆహారము చే మీ శరీరాలు పోషింపబడినట్లుగా ప్రార్థన చే మీ ఆత్మలు పోషింపబడనీయుడని దేవుని నామమున మీకు విజ్ఞాపన చేయించున్నాను. నిర్ణీత సమయాల్లో మీరు చేసే ప్రార్థనలు రోజంతా మిమ్మల్ని దేవుని సన్నిధిలో ఉంచునుగాక. తాజా ప్రార్థన ఊటల ద్వారా ఆయన సన్నిధిని నిరంతరం మీరు అనుభవించుదురుగాక. అలా ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా దేవుడు నూతన ఉత్తేజాన్ని పొందుతాడు. వాని భావోద్రేకాలు నిమ్మలపరచబడతాయి. వారి హృదయానికి వెలుగు సరఫరా చేయబడుతుంది. కష్టాల్లో సలహా దొరుకుతుంది. క్రమంగా కోపం తగ్గుతుంది, ఓర్పు సహనం పెరుగుతాయి. వారి హృదయం దైవ నివాస యోగ్యమవుతుంది. ఎంత చక్కని మాటలు. ఉదయాన్నే నీవు చేసే ప్రార్థన, ఆ దినమంతా నీవు చేసే ప్రతి కార్యక్రమానికి ఎంతో ఊతమిస్తుంది. ఉదయాన్నే నీవు ప్రార్థన చేయలేదనుకోండి, ఆ దినమంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా నిర్జీవంగా చాలాసార్లు ఉంటుంది. ఆ భావం ఆ ప్రార్థన చేసుకోవాలి అన్నది. సారిసారికి నీలో భక్తుడు అంటాడు, ఓటలాగా ఉండాలంట, ఊరుతూ ఉండాలి. ఇంటి నుంచి బయటకు వచ్చావు, బైక్ తీసావు లేక కారు తీసావు, ప్రార్థన చేసుకోవాలి. గమ్యం చేరావు, స్తుతించి ప్రార్థన చేసుకోవాలి. ఆఫీసులో పని ఆరంభించావు, ప్రార్థన చేసుకోవాలి. ఒక కార్యక్రమాన్ని తలపెట్టావు, ప్రార్థన చేసుకోవాలి. ఏదో భోజనానికి కూర్చున్నావు, ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఈ రకంగా ఉంటారు ప్రియులారా. మనం కూడా చాలాసార్లు ఈ రీతిగానే నేర్పించబడ్డాం. వీటిని అలవాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. తిరిగి ఇంటికి చేరగానే, దేవానికి స్తోత్రం, నువ్వు నన్ను కాపాడావు, ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దృక్పథంతో మనం బతకాలి. ఒక విశ్వాసి తనకుంటున్న ప్రతి ఆలోచనల్లో కూడా ప్రార్థన చేసుకోవాలనే ఒక దృక్పథం అతనిలో ఉండాలి. ఏదైనా పని తలపెట్టావు, మీరు చూడండి, కొన్నిసార్లు అన్యులు ప్రతిదానికి ఆ రెండు చేతులు ఎత్తి ఒక పటానికి నమస్కారం చేస్తుంటారు, ఇంకెక్కడికో వెళ్ళి నమస్కారం చేస్తుంటారు. ఏదో పలాని ఆ గుడికి అంటారు. ఏమంటే అన్యులే, లోకస్తులే ఈ రీతిగా కనపడుతూ ఉంటే, నిజ దేవుణ్ణి నమ్మిన నిజ విశ్వాసులమైన నీవు, నీవు నీవు నేను మరింతగా మరెంతగానో ప్రార్థనా దృక్పథం కలిగి జీవించాలి. నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నిన్ను కాపాడుతుంది. నవ్వడంలో నుండి ప్రార్థనలోనికి చాలా స్వాభావికంగా మారే తత్వం గలవాడని చార్లెస్ స్పర్జన్ గురించి చెప్పబడేది. ఇమీడియట్గా ప్రార్థనలోకి వెళ్ళిపోతాడట స్పర్జన్. అతనికి ప్రార్థన ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా సాగిపోతుండేది. అతని సాధారణ జీవితం మరియు ప్రార్థనా జీవితం
ఒకదానికి మరొకటి భిన్నమైన వేరువేరు గదుల్లో ఉండేది కాదు. అంటే ఉన్న పరిస్థితుల్లోనే ఇమిడియట్ గా ప్రార్థనలోకి వెళ్ళిపోగల సామర్థ్యం కలిగిన వ్యక్తి అట. మనం అబ్బో ఇప్పుడు కాదులేండి ప్రార్థన, ఈ స్థితిలో కాదులేండి, నాకు అసలు ప్రార్థన చేయాలని లేదండి, మీరు చేయండి ప్రార్థన, మీరు చేయండి ప్రార్థన. కారణం నీకు ఆ స్థితి ఆ దృక్పథం ఆ భావన లేదు, చేయాలనిపించదు, ఏదో నీకు అడ్డుకుంటుంది. అలా ఉండకూడదు ప్రియ. ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికైనా కానీ ప్రార్థన రెడీగా ఉండాలి మనం. అతడు తన పరలోక తండ్రితో నిరంతర సహవాసాన్ని కలిగి ఉండేవాడట. మీరు చదవండి చార్లెస్ స్పర్జన్ గురించిన జీవిత చరిత్ర. మనకలాంటి దైవజనుడే, మనలాంటి వ్యక్తే, కానీ అంతటి సహవాసాన్ని అనుభవించాడు. అతడు దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉన్నందున తను ఊపిరి పీల్చుకున్నంత స్వాభావికంగా ప్రార్థించగలిగేవాడంట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ రీతిగా ఉంటాయో ఆ రీతిగా అనుక్షణం అనుక్షణం అనునిత్యం ప్రతిక్షణం ప్రార్థనా దృక్పథం కలిగి ఉండేవాడు. మనం ఎంత అద్భుతంగా సమయాన్ని గడిపాం, దానికోసం మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఒక సెలవు దినాన్ని ఆరు బయట స్కూలు పిల్లలతో సంతోషంగా గడిపిన అనంతరం ఒక పక్కనున్న ఒక స్నేహితునితో స్పర్జన్ అన్నాడంట, సాధారణంగా మాటలు దొర్లి వచ్చినట్లుగానే ప్రార్థన అతని పెదవుల్లో నుండి దొర్లి వచ్చేది. తన కార్యక్రమాల తర్వాత దేవుని సింహాసనం వద్దకు తాను చేరేందుకు అతనికి ఎలాంటి ఆటంకం కలిగేది కాదు. ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రార్థనా సమయంలో ఇలాంటి దృక్పథాన్నే కలిగి ఉండాలి. మన ప్రతి పని తర్వాత మనం దేవుని సన్నిధికి చేరి ఆయనతో సంభాషిస్తూ సహవాసం చేసేందుకు కొంత సమయాన్ని కేటాయించాలి. అటువంటి అద్భుతమైన సమయాల్లో నుండి భూలోకాన్ని పరలోకాన్ని కలిపే అద్భుతమైన ప్రార్థన అలవాటు జవాబిస్తుంది. ఇలా ప్రార్థనా సమయాలు మన జీవితంలో కేటాయించకపడకపోయినట్లయితే ప్రార్థనా అలవాటు మనలో రూపొందించబడదు. ప్రార్థన సమయాలు లేకుండా మన ఆత్మీయ జీవితాలకు ఏమాత్రం పోషణ ఉండదు. ఏమంటే క్లాసుల్లో పీరియడ్స్ ఉంటాయి, సోషల్ పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్, మ్యాథ్స్ పీరియడ్. నీ దైనందిన జీవితంలో ప్రేయర్ పీరియడ్ ఉందా? ఉందా? ఆ పీరియడ్లో ప్రేయర్లో గడుపుతున్నావా? ప్రార్థన సమయాలు లేకుండా మన ఆత్మీయ జీవితాలకు ఏమాత్రం పోషణ ఉండదు. ఈ ప్రార్థనా సమయాల వలన మన హృదయాలు పరలోక పట్టణ వాతావరణంలోనికి ఎత్తబడతాయి. ఈ ఆ వాతావరణంలో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మన హృదయాలు దేవునితో మాట్లాడగలవు. ఆ విధంగా ప్రతి జీవిత పరిస్థితుల్లోనూ ప్రార్థన ఎంతో స్వాభావికంగా మన హృదయాల్లో నుండి పెల్లుబికి వస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని సహవాసంలోనికి మనల్ని మళ్ళిస్తూ ఉండాలి. అప్పుడు దుఃఖంతోనూ సంతోషంలోనూ, దుఃఖంలోనూ సంతోషంలోనూ, అపజయంలోనూ విజయంలోనూ, అనారోగ్యంలోనూ ఆరోగ్యంలోనూ, ఉపద్రవంలోనూ విడుదలలోనూ, తన అవసరతలో నిశ్చయంగా తనకు సహాయం చేసే తన తల్లి సహాయానికే ఒక పసిబిడ్డ పరిగెత్తినట్లుగా మన దేవుని కలుసుకునేందుకు మన హృదయాలు గంతులేస్తూ పరిగెడతాయి. డాక్టర్ ఆడమ్ క్లార్క్ తన స్వీయ చరిత్రలో వెస్లీతో తన అనుభవాన్ని గురించి ఇలా రాశాడు. వెస్లీ ఒకసారి ఓడలో ఇంగ్లాండ్కు ప్రయాణం చేస్తుండగా ఎదురుగాలులు విపరీతంగా వీచడంతో ప్రయాణం చాలా ఆలస్యమైంది. ఆ సమయంలో ఒక పుస్తకాన్ని చదువుకుంటున్న వెస్లీ ఓడలో విపరీతమైన గలివిలను గమనించి విషయం ఏమిటని అడిగాడు. ఎదురుగాలులు ఓడను ముందుకు సాగనివ్వడం లేదని తెలుసుకుని వెస్లీ వెంటనే అలాగైతే ప్రార్థన చేద్దాం రండి అన్నాడట. డాక్టర్ క్లార్క్ ప్రార్థించిన తర్వాత కేవలం ఆశించడం కన్నా ఎక్కువ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వెస్లీ పట్టుదలతో కూడిన విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. అతడు ఇలా ప్రార్థించాడు, సర్వశక్తి గల నిత్యుడకు దేవా, సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి, సమస్తము నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి, పెనుగాలులను నీ పిడికిల్లో ఉంచుకుని భీకరమైన అలలపై నీవు కూర్చుని ఉన్నావు. ఈ విశాల విశ్వానికి
ఈ విశాల విశ్వానికి రారాజుగా నీవు నిత్యము రాజ్యమేలుతున్నావు. సుఖంగాను వేగంగాను మా గమ్యస్థానానికి మమ్మల్ని తీసుకెళ్ళినట్లుగా ఈ గాలులకు అలలకు నీవు ఆజ్ఞాపించు. ఇటువంటి ప్రార్థన చేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారండి? పిచ్చోడండి అంటారు. కానీ దేవునితో తనకున్న సహవాసాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి, ఆ దగ్గరతనాన్ని బట్టి ఇంత చక్కని ప్రార్థన, అవసరమైన ప్రార్థన చేశాడు ఆ దైవజనుడు. ఈ విజ్ఞాపనలోని శక్తిని అక్కడున్న వారంతా అనుభవించారు. విస్లీ తన మోకాళ్ళపై నుండి లేచి ఆ తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా తన పుస్తకాన్ని చేతికి తీసుకుని తిరిగి చదవడం ప్రారంభించాడు. డాక్టర్ క్లార్క్ ఓడ పైభాగానికి వెళ్ళి ఓడ ప్రశాంతంగా నడుస్తుండడాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడట. గమ్యస్థానం చేరేంత వరకు ఆ ఓడ అలాగే ప్రశాంతంగా పయనించిందట. ప్రతికూల పవనాలు అనుకూలంగా మారినప్పుడు వెస్లీ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తన ప్రార్థన దేవుడు విన్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో అతడు ప్రశాంతంగా నిశ్చలమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఉద్దేశంతో కూడిన ప్రార్థన అంటే ఇదే. దేవుని చెవి వద్దకు నేరుగా తన ప్రార్థన వెళుతుందన్న నిశ్చయితతోనూ, దేవుడు తన విజ్ఞాపనను అంగీకరించే సిద్ధ మనస్సును అనుగ్రహించే శక్తిని కలిగి ఉన్నాడన్న నమ్మకంతోనూ చేసే ప్రార్థనే ఉద్దేశంతో కూడిన ప్రార్థన. ఎంత చక్కని అనుభవాన్ని వెస్లీ జీవితం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇటువంటి ప్రార్థనా పరులు కాలంలో ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఉన్నారా? మన దేశంలో ఉన్నారా? మన రాష్ట్రంలో ఉన్నారా? ప్రియులారా, మన దేవుడు సమస్తాన్ని స్వాధీనం చేసుకున్న దేవుడు, సమస్తం మీద ఆధిపత్యం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు అడిగితే ఆయన నీకు ఇస్తాడు. ప్రార్థన అద్భుతాలు అనే అంశంపై వ్రాయబడిన రచనకు మేజర్ డిడబ్ల్యూ విఠల్ పరిచయ వాక్కులు రాస్తూ జార్జ్ ముల్లర్ని గురించి కథను చెప్పాడు. ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో అనుభవించినవి ప్రియులారా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆశ్చర్యచకితులు అయిపోతూ ఉంటారు. ఒక దైవజనుని పక్కన నువ్వు తిరుగుతూ ఉంటే, పయనిస్తూ ఉంటే వారి జీవితాన్ని చూసి మనకేం అర్థం కాదు. ఇంత గొప్ప గొప్పగా వీళ్ళు చేయగలరా? నిజమే. దేవునితో వారికి ఉన్న అనుబంధం అలాంటిది, దేవుడు వారికిస్తూ ఉంటున్న ప్రాధాన్యత అలాంటిది. దేవుని మాటలు సుస్పష్టంగా మనకు తేటగా బోధిస్తూ ఉంటారు. మనం చూసేవి కాదు ప్రియులారా, ఆచరణలో నీకు నీవే అనుభవించగలవు. క్యూబెక్ నుండి లివర్పూల్కు సముద్ర ప్రయాణం ప్రారంభించే ఉదయం నేను ముల్లర్ని కలిశాను. ఒక చిన్న పడవలో ప్రయాణికులను ఓడ వద్దకు తీసుకెళ్లడానికి అరగంట ముందు తన కోసం న్యూయార్క్ నుండి ఏదైనా కుర్చీ వచ్చిందా అని అక్కడున్న ఒక ప్రతినిధిని ముల్లర్ అడిగాడు. అలాంటిదేమీ రాలేదని, వచ్చే అవకాశం కూడా లేదని ఆ వ్యక్తి ముల్లర్తో చెప్పాడు. కొద్దిసేపటి ముందే నేను ఒక కుర్చీని దగ్గరే ఉన్న ఒక దుకాణంలో కొన్నానని, ఓడ కదిలేందుకు ఇంకా కొంత సమయం ఉన్నందున తాను కూడా ఒకటి కొనడం మంచిదని నేను ముల్లర్కు సలహా ఇచ్చాను. దానికి ముల్లర్ ఇలా జవాబు ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, మన పరలోకపు తండ్రి న్యూయార్క్ నుండి ఒక కుర్చీ పంపిస్తాడు. అది నా సతీమణి ఉపయోగిస్తూ వచ్చిన కుర్చీ. దాన్ని నాకు పంపించమని దాని విషయమే 10 రోజుల క్రితం నేను ఒక ముఖ్యమైన స్నేహితునికి ఉత్తరం రాశాను. గత వారమే అతడు దాన్ని నాకు పంపిస్తానని వాగ్దానం చేశాడు. నేను ఆశించినట్లుగా అతడు వెంటనే పంపలేకపోయాడు అనుకుంటున్నాను. అయినప్పటికీ మన పరలోకపు తండ్రి తప్పక దాన్ని నాకు పంపిస్తాడన్న నమ్మకం నాకుంది. నా భార్య చాలా అనారోగ్యంగా ఉన్న కారణంగా సముద్ర ప్రయాణానికి ప్రత్యేకంగా ఆ కుర్చీని ఆశించింది. నిన్నటి వరకు అది ఇక్కడికి చేరనందున మన పరలోకపు తండ్రికి మేము ఒక ప్రత్యేక ప్రార్థన చేశాం. ఆయన తప్పక మా ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వసిస్తున్నాం. $2 ఖర్చు చేసి ఒక కుర్చీ కొని తన భార్యను సౌకర్యంగా ఓడలో తీసుకెళ్లడానికి బదులు తన విశ్వాసాన్ని ముల్లర్ అతిగా అనుసరిస్తూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడేమోనని నాకు అనిపించింది. కుర్చీ లేకుండానే నా ముందు పడవలో ఓడ వద్దకు బయలుదేరుతున్న ముల్లర్ వైపు నేను జాలిగా చూస్తూ ఉండిపోయాను. ముల్లర్ వెళ్ళిన తర్వాత 10 నిమిషాల వరకు నేను అక్కడే ఉండిపోయాను. ఓడ వద్దకు మిగిలిన ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇంకో పడవ రాగానే అందులోనికి ఎక్కేందుకు నేను త్వరపడుతున్న సమయంలో ఒక గుర్రపు బండి అక్కడికి చేరుకుంది. అందులో న్యూయార్క్ నుండి వచ్చిన ముల్లర్ కుర్చీ ఉంది.
ముల్లర యుద్ధకు చేర్చేందుకు ఆ కుర్జీ నాకు అందివబడింది. ప్రభు నాకు పాఠాన్ని నేర్పించదలిచాడు. నేను దాన్ని తీసుకెళ్లి ఓడలన్న ముల్లర్కి అందించినప్పుడు అతడు ఒక చిన్న బిడ్డలాగా చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా నా చేతుల్లో నుండి దాన్ని తీసుకున్నాడు. అతడు గౌరవ సూచకంగా తన తలపైన ఉన్న టోపీని తీసి ఆ కుర్చీపై తన రెండు చేతులను ఉంచి ఆ కుర్చీని పంపినందుకు పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు. చదివిన తర్వాత మీకేమనిపిస్తుంది? విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ భూలోకంలో దేవుని బిడ్డలు పొందిన అనుభవాలు ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు పొందలేకపోతున్నాం పొందుకోలేకపోతున్నామంటే ప్రార్థన లేమే, ప్రార్థన లేమే. వీళ్ళందరూ ఎంతో గొప్ప సేవ చేశారు మోకాళ్ళ మీద. అంత గొప్ప అనుబంధం దేవునితో కలిగి ఉన్నారు. జార్జ్ ముల్లర్, చార్లెస్ స్పర్జన్, మరొక దైవజనుడిని లూథర్ ప్రార్థించే విధానాన్ని గురించి ఒక పత్రికా విలేకరి ఇలా రాశాడట. తీవ్రమైన ఈ పరీక్షా కాలంలో అసాధారణమైన ఆనందాన్ని, స్థిరత్వాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కనపరిచే ఈ వ్యక్తిని నేను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఈ లక్షణాలన్నింటినీ అతడు దేవుని వాక్యం ద్వారా తనలో నింపుకుంటాడు. ప్రశాంతమైన ప్రాతకాల సమయంలో కనీసం 3 గంటల ప్రార్థనా సమయం లేకుండా ఒక్కరోజు కూడా అతడు గడపలేదు. ఒకసారి అతడు ప్రార్థించడాన్ని నేను వినడం జరిగింది. అతని మాటల్లో ఎంత జీవం ఉందని, వాటిలో ఎంత విశ్వాసం ఉట్టిపడుతుందని, తాను నిజంగా దైవ సన్నిధిలో ఉన్నట్లుగా ఎంతో గౌరవ మర్యాదలతోనూ భక్తిభావంతోనూ అతడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అదే సమయంలో తండ్రిని లేదా స్నేహితుని సంబోధించినట్లుగా దృఢమైన నమ్మకంతోనూ విశ్వాసంతోనూ అతడు దేవుని సంబోధించి మాట్లాడుతున్నాడు. అతడు తన ప్రార్థనలో ఇలా పలికాడు, నీవు మా తండ్రివని దేవుడివని నాకు తెలుసు, కావున నీ బిడ్డలను హింసించే హింసకులను తప్పక నిర్వీర్యం చేస్తావని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నీవు అలా చేయనట్లయితే మాతో ముడిపడి ఉన్న నీ స్వంత ఉద్దేశం ప్రమాదంలో పడిపోతుంది. ఇది పూర్తిగా నీకు సంబంధించిందే. మేము కేవలం నీ కృపా కటాక్షముల వలన అందులో పాలిభాగస్థులుగా చేయబడ్డాం, కావున మాకు రక్షణ నీవే. నాకు కొద్ది దూరం లోతర్ చేస్తున్న ఈ ప్రార్థన నాలో అగ్ని జ్వాలలను రేపింది. దేవుణ్ణి ఒక స్నేహితుని సంబోధించినట్లుగా సంబోధిస్తూనే ఎంతో భక్తి శ్రద్ధలతో అతడు దేవునికి విజ్ఞాపన చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు తన ప్రార్థనలలో కీర్తనల్లోని కొన్ని వాగ్దానాలను నెరవేర్చమని దేవుని పట్టుదలగా ప్రార్థిస్తూనే తన విన్నపములకు జవాబు దొరికినంత ధీమాగా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ ఈ భూలోకంలో దేవుని సేవకులు అనుభవించిన గొప్ప అనుభవాలు, అనుభవ పాఠాలు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉంటాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అవన్నీ పొందుకోవాలి అంటే నువ్వు మోకాళ్ళు వంచాల్సిందే. ఇంగ్లాండ్కు చెందిన గొప్ప ప్రార్థనాపరుడైన విలియం బ్రామ్వెల్ అనే మతబోధకుని గురించి రిలీ అనే సర్జెంట్ మేజర్ ఇలా రాశాడు. 1811లో మా సైనిక విభాగం స్పెయిన్కి వెళ్ళాలని ఆదేశాలు వచ్చాయి. అక్కడ ఒక యుద్ధంలో మేము పాల్గొనాలి. నా ప్రియమైన భార్యను, నిస్సహాయులను, 4 పిల్లలను వదిలి ఆ యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచన నా మనస్సును తీవ్రమైన బాధకు గురిచేసింది. సునీత మనస్కురాలని నా భార్య కూడా ఆ సమయంలో తీవ్రమైన వేదనను అనుభవించింది. బాధాకరమైన మా పరిస్థితి పట్ల జాలిపడ్డ బ్రామ్వెల్ మా పక్షంగా దేవుని కృపాసమాసనం వద్ద రాత్రింబవళ్ళలో ప్రార్థించసాగాడు. నేను యుద్ధానికి వెళ్లాల్సిన రోజుకు ముందు రోజు సాయంత్రం నేను నా భార్య బ్రామ్వెల్తో కలిసి తన స్నేహితులతో గడిపేందుకు అతని ఇంటికి వెళ్ళాం. మేము ఆ స్నేహితుని ఇంట్లో ఉన్నంతసేపు బ్రామ్వెల్ విచారవదనంతో కనిపించాడు. అతడు తన అంతరంగంలో తీవ్రమైన ఆత్మీయ పోరాటం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఆ రాత్రి మా భోజనాలు అయ్యాక బ్రామ్వెల్ ఉన్నట్టుండి తన చేతిని తన ఎదపై నుండి ప్రక్కకు తీసి నా మొఖాలిపై పెడుతూ ఇలా అన్నాడు, సహోదరుడైన రిలీ, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా విను. నీవు స్పెయిన్కు వెళ్ళని అవసరం లేదు. మళ్ళీ చెబుతున్నాను, విను, నీవు స్పెయిన్కు వెళ్ళడం లేదు.
ఇంతవరకు నేను నీ పక్షంగా దేవునితో పోరాడుతూ వచ్చాను. తనకు పట్టుదలగా ప్రార్థించే కృపను, తన దయతో నా పరలోకపు తండ్రి నాకు అనుగ్రహించుటను బట్టి నేను ఆయనను అంత సులభంగా వదిలిపెట్టలేదు. ఆయన నాకు జవాబిచ్చేంత వరకు నేను ఆయనను వదిలిపెట్టలేదు. దేవుడు నీ విషయమై నాకు జవాబిచ్చాడు, నీవు యుద్ధానికి వెళ్ళవు కానీ నీ ఇంట్లో నీ భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటావు. బ్రామ్వెల్ చెప్పినట్లే జరిగింది. మరుసటి రోజు నేను స్పెయిన్కు వెళ్లేందుకు జారీ చేయబడిన ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి. ఈ భక్తులు రాసిన అనుభవాలు, లిఖించిన ఈ మాటలు మనకు ప్రేరణనిస్తాయి, మనకు ప్రేరణనిస్తాయి. అనేకసార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం కదా. ఇక రేపు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలి, భార్య బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ మనము చాలాసార్లు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ పరిస్థితిని ఆయనకు తెలియజేస్తే ఎటువంటి వాటిని ఆయన క్యాన్సిల్ చేయగలడు. ప్రార్థన ద్వారానే ఇవన్నీ సాధ్యం ప్రియులారా. కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. ఈ వ్యక్తులంతా ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ప్రార్థించారు. వారికి దేవుడు అందుబాటులో లేని ఏదో ఒక దూర ప్రాంతంలో లేడు, కానీ తన బిడ్డల విజ్ఞాపన వినేందుకు సిద్ధ మనసు కూడా ఎల్లప్పుడూ వారికి సమీపంలోనే ఉంటూ వచ్చాడు. ఆయనకు వారికి మధ్య ఎలాంటి అడ్డంకు ఉండేది కాదు. వారు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చారు. ఈ సంబంధాన్ని మానవునికి అతని సృష్టికర్తకు ఉన్న సంబంధంగా మనం పేర్కొనవచ్చు. నమ్మకంతో తన తండ్రి వైపు చూసే బిడ్డ నుండి ఆ తండ్రి ముఖారవిందాన్ని ఏమబ్బూ కనుమరుగు చేయలేదు. ఆ బిడ్డ ఆ దైవిక ముఖం వైపు చూసి తన హృదయ భారాన్నంతా ఆయన పాదాల చెంత కుమ్మరించవచ్చు. తన హృదయంలోని కోరికలన్నిటినీ ఆయనకి విన్నవించుకోవచ్చు. ఆ విధమైన ప్రార్థనను దేవుడు వినేందుకు ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు నిజంగా తండ్రిగా ఆయన్ని భావించి బిడ్డగా ఆయన సన్నిధిలో నాన్నా నాకు ఇది కావాలి నాన్నా అని అడిగితే నీ మాట నా నిర్లక్ష్యం చేయడు. నీవు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నా లెక్కలేదు. మన పరలోకపు తండ్రి అంటే మనకు చాలాసార్లు ఆయన మన ప్రక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన వెంట ఉన్నాడు. తన హృదయం లాంటి హృదయంలో నుండి ఆ ప్రార్థన వస్తుందని, పరలోక ప్రణాళిక ప్రకారమే ఆ ప్రార్థన వస్తుందని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తన చెవి అగ్గి ఆ ప్రార్థన ఆలకించడం మాత్రమే కాక విన్నపం ఆలకించబడి జవాబు ఇవ్వబడిందన్న నిశ్చయితను కూడా విజ్ఞాపన చేసే తన బిడ్డకు దయచేస్తాడు. స్థిరమును నిర్దిష్టమైన ఉద్దేశంతో మన తండ్రి సన్నిధికి మనం వెళ్ళిన సందర్భాల్లో మనం కూడా ఇలాంటి అనుభవాలను చవిచూసాం కదా. మన హృదయాలు వేదనతో నిండినప్పుడు, ఈ లోకం మనల్ని అమితంగా ఆగదొరికినప్పుడు, పరలోక ఆశ్రయాన్ని మనం ఆశించాం కదా. నైరాశ్య పాలన మనల్ని భయపెట్టినప్పుడు, తప్పించుకునే మార్గం ఎక్కడా మనకు కానరానప్పుడు, ఆనాటి శిష్యుల్లాగా మనం కూడా మన ప్రభు శక్తిని ఆశ్రయిస్తూ ప్రభువా మేము నశించుచున్నాం మమ్ము రక్షింపమని కేకలు వేశాం కదా. అప్పుడు కనురెప్పపాటు సమయంలో భీకరమైన అలలు అణిగి నిమ్మలమయ్యాయి, పెనుగాలు తుఫానులు ఆగిపోయాయి, వేదనలు తొలగిపోయి హృదయాలు సమాధానంతో నింపబడ్డాయి, దైవాజ్ఞతో సమస్తం ప్రశాంతమయ్యాయి, ప్రార్థనలకు జవాబు ఇవ్వబడింది, అద్భుతమైన విడుదల హృదయాలని ఆనందంతో ముంచెత్తింది. నా కష్టాలని బాధలని నేను నా ప్రభువుకు చెప్పుకుంటాను, ఆ తర్వాత ఆయన జవాబు కోసం వేచి ఉంటాను అని ఒక దైవజనుడు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఈ రకంగా అంటాడు, మసకగా కనిపించినట్లుగాను, కొన్నిసార్లు అసలు కనిపించనట్లుగాను ఉండేవి ప్రార్థనలో దైవాత్మ సహాయం ద్వారా బహుస్పష్టంగా కనిపించడం ఒక అద్భుతమైన అనుభవం. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపనందు వలననే క్రైస్తవులు తమ ప్రార్థనలకు జవాబులు పొందడంలో వైఫల్యం చెందుతున్నారని నేను అనుకుంటున్నాను. వారు కొద్దిసేపు మోకాళ్ళుని ఏవో కొన్ని మాటలు పలికి ఆ పైన పైకి లేచి ఇక ఆ విషయాన్నే మర్చిపోతారు. దేవుడు తన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని మాత్రం గొప్పగా ఆశిస్తారు. అలాంటి ప్రార్థనను గురించి నేను ఆలోచించినప్పుడు తమ పొరుగువాడి తలుపు తట్టి
వారు తలుపు తీసే లోపలే వేగంగా అక్కడి నుండి పారిపోయే ఒక తొంటరి కుర్రాడు నాకు గుర్తొస్తున్నాడు. నిజమే, దేవుని తలుపు తడుతున్నాం. ఆయన తీసుకుని వచ్చే లోపే మన ప్రార్థనే మనం మర్చిపోతున్నాం. దేవుడు తీసుకొచ్చిన అనేకమైన వాటిని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. పిల్లరా, ప్రార్థన దృక్పథంతో మనం బ్రతుకుదాం, ప్రార్థనా భావంతో మనం బ్రతుకుదాం. గొప్ప గొప్ప భక్తుల అనుభవాలు మనం చదువుకున్నాం. ఇవన్నీ మనకు ప్రేరణనిస్తాయి. మనలో ఉంటున్న దైవ సంబంధమైన శక్తిని ఉత్తేజపరుస్తాయి, ఉజ్జీవింపబడతాం మనం. అందుకే ఈ ప్రార్థనా పాఠాలు, వీటి వలన నీవు మేలు పొందుతున్నావా? మేలు పొందితే అదిగో ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. దేవుని పక్షంగా మీ ప్రార్థన అవసరతలు ఒక ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయండి. వీటన్నిటిని మించి నీ చుట్టూ నశించిపోయే ఆత్మలు కనపడితే మాత్రం అమ్మాయి నిర్లక్ష్యం చేయవద్దు. వారి విషయమే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనా దృక్పథంతో బ్రతుకున్నట్లుగా దేవుడు మనల్ని మన కుటుంబాలని ముందుకు నడిపించునుగాక. తలలు వంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్న అద్భుతమైన మీ మాటలకై స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ప్రభా, ప్రార్థన దృక్పథంతో బ్రతకమని దినాన మీరు మాకు బోధపరిచారు, తేటగా తెలియచేశారు. మా జీవితాల్లో గొప్ప గొప్ప అనుభవాలు మేము పొందలేకపోవటానికి, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు మేము చూడకపోవటానికి మా ప్రార్థన లేమే కారణం. మా ప్రార్థన గది అనేక సార్లు ఖాళీగా ఉంటుంది. అందులోనికి వెళ్ళటానికి అయ్యా తండ్రి ఎన్నో సాకులు చెబుతున్నా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో తండ్రి ప్రభా, మా వీక్షకులను తండ్రి ప్రభా, మా శ్రోతలను బహుగా మీరు ఆశీర్వదించండి. ప్రతిదినం నీ మాటలు వినటానికి టీవీ ముందు కూర్చుంటున్నారు, బహుగా ఆశీర్వదించమని. మీ పరిచర్యను కూడా తండ్రి ప్రభా, దీనుడు నన్ను బలపరిచి ప్రభా మీ పరిచర్యలు ఉపయోగించుకోమని. నాకున్న అడ్డంకులు ప్రభా, తొందరలు తండ్రి మీ చేతుల్లో పెడుతూ ఉంటున్నా. వాటి మధ్య సేవ చేయటానికి నన్ను ఎంచుకున్నందుకై, ఎంపిక చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మాటలు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.